ఆ చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? అంటే ఇప్పుడు సినిమా చేయడం, సినిమా హిట్ అవడం అన్నది చరిత్ర. అసలు ముందు స్టార్టింగ్ జెనిసిస్ పాయింట్ ఉందే, అదే మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే వెంకిమామ అయిపోయింది, నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో చిరంజీవి గారిని కలవటానికి ఒక కాల్ వచ్చింది నాకు. సో ఆచార్య షూటింగ్లో ఆర్ఎఫ్సీలో ఉన్నారు సమ్మర్లో. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి కలిసినప్పుడు ఆ మాట ఈ మాట వస్తూ ఆయన గాడ్ ఫాదర్ చూసావా బాబు అన్నారు. అంటే గాడ్ ఫాదర్ అంటే మలయాళంలో లూసిఫర్. లూసిఫర్ లూసిఫర్ చూసాను, చూశాను చాలా బాగుంది సార్ అన్న అని ఆయన ఏ విషయాన్ని తక్కువని ఎవరికి ఇవ్వరు, చిన్న చిన్న హోల్డ్లో పెడతారు. అవునా అని మళ్ళీ షార్ట్కి వెళ్ళి వచ్చారు. చిన్న పాజ్ ఉంటుంది, ఆ చిన్న పాజ్ ఉంటుంది, మళ్ళీ చిన్న టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అసలు వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని. మళ్ళీ రేపు పొద్దున్న అనౌన్స్ చేసిన తర్వాత కాదంటే మనం ఫీల్ అవుతామని మెల్లగా హోల్డ్ చేస్తున్నారు ఆయన. నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది నన్ను ఎందుకు అడుగుతున్నారు. పైగా బయట వినపడుతుంది లూసిఫర్ రైట్స్ ఉన్నాయంట, చిరంజీవి గారు చేయబోతున్నారంట అనేది బయట వినపడుతుంది. అవును. సో ఆయన సగం సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని ఆయన మాట్లాడుతూ ఫైనల్గా సరే అబ్బాయి అది ఒకసారి చూడు. మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక డైరెక్టర్లు అనుకుంటున్నావు, నువ్వు కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కూడా చూసి దాని పట్ల నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అన్నాడు. నేను వెంటనే సరే అది లేదు, నాకు ఫస్ట్ అది ఉంటుంది అనుకుంటాను కదా. జనరల్ చిరంజీవి గారి సినిమా చేయమంటే ఆనందం కన్నా నాకు ఎక్కువ భయం అనిపించింది. ఓకే, ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా అది, ఒకసారి దొరికింది ఫస్ట్ సినిమా. రేపు పొద్దున్న ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అని చేయొచ్చు, కానీ ఫస్ట్ సినిమా అనేది మన అభిమానించిన హీరోతో వెరీ వెరీ ఇంపార్టెంట్, రాజర్ సెట్జి. సో చిన్న భయం, నాకు కన్ఫ్యూజను, ఏంటిది లూసిఫర్ అంటున్నారు, తర్వాత ఏంటి సరేనా అన్నారు. సరే సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళి నా ఎవరైతే నాకు ఆప్తులు ఉంటారో నా రైటింగ్ టీం వాళ్ళందరికీ షేర్ చేసుకున్నాను. కోన వెంకట గారికి, చక్రికి, మోహన్ కృష్ణ గారికి, వినీత్, ఈ నలుగురికి బాస్ పిలిచి ఇలా సినిమా అంటున్నాడు. అవునా సరే చూద్దాం చేసేద్దాం అనేది అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను టూ డేస్లో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట, నాకు 100% ఎక్కట్లా, అస్సలు ఎక్కట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటారు కదా, మన లైఫ్లో మనం చేసిన మిస్టేక్స్ మనకి లెసన్స్, మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం వీక్నెస్ ఏంటో మనకంటే గొప్పగా ఎవడికి తెలియదు. సో సదా గబ్బర్ సింగ్ అనే సినిమా విషయంలో కూడా ఆ కథని నేను 100% నా కథ కాకపోవటం వల్లన, నాకు ఓన్ అవ్వకపోవటం వల్లన, ఎమోషన్ ప్రాపర్గా దొరకపోవటం వల్లన ఏదో ఒక అనుకున్న సక్సెస్ రాలేదు. సో నేను ఆ రోజు బలంగా ఫిక్స్ అయ్యాను, మన కథ తప్ప బయట కథ చేయకూడదు, ఎందుకంటే పవర్ నా కథ. దాని తర్వాత జైల్లో కుస్ చేశాను, చాలా పెద్ద హిట్, విత్ఇన్ 1 మంత్లో చేసాం ఆ కథ. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ గారు పిలవటం, ముందున్న సినిమా గొప్పగా చేయకపోయినా సరే ఆయన నన్ను నమ్మటం, కథ చెప్తే చేస్తాను బాబు అనటం, కథ చెప్పిన తర్వాత నచ్చటం, దాని రిజల్ట్, ఇవన్నీ ఆ రుచి చూసేసాను. తర్వాత వెంకీమామ వచ్చేసరికి మళ్ళీ సేమ్ సురేష్ బాబు గారు ఒక కథ కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు కోనా గారిని నేను చేయను బాబు, ఇంకోళ్ళ కథ నేను చేయను అనేవాడు. ఎందుకు వీణు నీలో రైటర్ ఉన్నాడుగా, బేసిక్గా నేను రైటర్ నుంచి నిమిష్ గారి దగ్గర నుంచి రైటింగ్లో స్క్రీన్ ప్లేలు స్క్రిప్ట్లు 10 ఏళ్ల పాటు నేను రైటర్గానే ఎక్కువ వర్క్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది ఒక సినిమాని పొలిటికల్ రౌడీ అని ఆదినారాయణ గారి దగ్గర. సో రైటర్గా ఉండటం వల్ల ఏంటంటే డైరెక్టర్ పక్కన నిర్మాత పక్కన ఉండి ఒక కథ పుట్టడం దగ్గర నుంచి దాని థియేటర్కి వచ్చేదాకా దాని జర్నీ చూసేవాడిని. ఒక ఆలోచన ఎలా పుడుతుంది, దాని ప్రోడక్ట్ రూపం మెటీరియలిస్టిక్ ఎలా అవుద్ది, హీరోకి ఎలా చెప్తారు, ఎలా అమ్ముడుపోద్ది, దాన్ని ఎలా షూట్ చేస్తారు, ఎడిటింగ్ రూమ్లో అది బతుకుతుందా చచ్చిపోతుందా, రీరికార్డింగ్లో ఎంత ఎన్హాన్స్ అవుతుంది, లాస్ట్ ఫ్రేమ్ వరకు అంటిల్ గోకుల్ థియేటర్కి వచ్చి అది పని ఏదాకా చూసేవాడిని. అలానే మిస్టర్ పర్ఫెక్ట్ డే 1 నుంచి ఉంటాం ట్రావెలింగ్ ఇవన్నీ చూశాను. సో వెంకీమామ కూడా సరే ఫైనల్గా సురేష్ బాబు గారిని కలిసిన తర్వాత ఆ కథని మ్యాక్సిమం నేను ఏం చేయాలి అన్నీ చేశాను. అది హిట్ అయినప్పటికీ నేను ఇది కాదు కదా పెద్ద రీసౌండ్ వచ్చే సినిమా చేయాలనేది నాకు పెద్ద ఆకలి ఉండేది. వెంకీమామ వెంకటేష్ గారితో నాగ చిత్రం చేసిన డబ్బులు వచ్చినాయి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, హిట్ అన్నారు, బట్ నాకు సరిపోయేది కాదు. హిట్ కాదు కదా, రీసౌండ్ రావాలి కదా ఓ సినిమా చేస్తే. ఇన్ని సంవత్సరాలు మనం పనిచేశాం కదా చాలామంది దగ్గర, పైగా ఓ సినిమా చూడంగానే యాజ్ ఏ రివ్యూ రైటర్స్ లాగా మనకు అర్థమవుతుంది కదా ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదో. సో నేను రియలైజ్ అయ్యేది ఇంకోళ్ళ కథ కన్నా మన కథే మనం రాసుకుంటేనే ఆ కిక్ బేస్ మంద అయి ఉండాలి. ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ ఒకటి వేసేసి పునాదులు వేసేసి
నువ్వు కన్సెప్ట్ చేయరంటే నేను గొప్పగా చాలామంది డైరెక్టర్లు ఉంటారు ఇంకోళ్ళ కథను బాగా ఎన్హాన్స్ చేసి తీసేవాళ్ళు, హ్యాండిల్ చేయగలుగుతారు, అది వాళ్ళ స్ట్రెంగ్త్. అవును, ఎందుకంటే ట్యాగూర్ వినాయక్ గారు చేశారు కదా, 150 వినాయక్ గారు తీసినారు. అవును, అది బిగ్గెస్ట్ క్యాపబిలిటీ అది. అవును. సో నాకు ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే, ఓకే నేనే అక్షరం పెడితేనే నేను ఎక్స్ట్రాడినరీ తీయగలుగుతున్నాను, ఎటు పడితే అది గేమ్ ఆడగలుగుతున్నాను, ఇంకోళ్ళ కథని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని ఇటువైపు లాగలేకపోతున్నాను అనేది నాకు ఎక్కడో అర్థమైంది. అర్థమైన తర్వాత ఎప్పుడైతే లూసిఫర్ రీమేక్ అన్నారో నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో ఒకసారి వచ్చింది ఆపర్చునిటీ, ఇప్పుడు వెళ్ళి నేను చేయలేను అని చెప్పాలి. రీమేక్ నేను చేయలేను అంటే అంత పెద్ద స్టారు, అభిమాని అభిమానం తిరుగుతున్నాడు వచ్చి పోజు కొడితే పోరా అంటే మళ్ళీ మనం చేయలేం. మళ్ళీ అసలు అడుగుపెట్టాను, ఎందుకంటే అప్పటికే ఆయన సైరా నరసింహారెడ్డి, ఓ పక్క ఆచార్య, కోటాల శివ గారితో పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నారు. రన్నింగ్లో చాలామంది డైరెక్టర్లు వరుసలో ఉన్నారు ఆయన కథలు చెప్పడానికి ట్రై చేస్తూ, నాకే తెలుసు, మార్కెట్కి తెలుసు. ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని 2 డేస్ నరకం అనిపించాను. తర్వాత మన వాళ్ళు అందరూ, నీ మనసుకి ఏది అనిపిస్తే చెయ్యి, రేపు పొద్దున మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయకు, నీకు అనిపిస్తే చెయ్యి, హానెస్టీగా చెప్పేసి ఏమవుద్ది అని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి 2 డేస్ తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కుతూ నా స్క్రీన్ సేవర్లో మా మదర్ ఫోటో ఉంటుంది, మ్యాక్సిమం కస్టమర్స్ చేసే ముందు అది దాన్ని అలా చూసుకుంటా. ఓకే, మా అమ్మగారి పేరు ఇందిరాగాంధీ. అమ్మో, చూడు ఇందిరమ్మ వెళ్తున్నా, పెద్ద ఆయన కిందకు వస్తారు, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇది చేయలేనని చెప్పబోతున్నాను, ఇంకా రిజల్ట్ దేవుడి మీద వదిలిపెడతామని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4 రమ్మన్నారు, నేను 3:45 అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 to 4 చిరంజీవి గారు వచ్చారు, రాగానే వచ్చి కూర్చున్నారు, కాఫీ అది వచ్చింది. 150 ఫిల్మ్స్ చేశారు కదా, ఆయనకి తెలుసు, వచ్చినోడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతాడని పట్టేశాడు ఆయన. సినిమా టాపిక్ తప్ప అన్నీ మాట్లాడతాడు ఆయన, లూసిఫర్ చూసామనే తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు చిరంజీవి గారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత, సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా సార్? మంచి సినిమా సార్, కాకపోతే నాకెక్కడో మంచి సినిమానే మేము చేస్తున్నాం, నిన్ను మంచి చేయడం చెప్పమన్నట్ల, నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్, స్ట్రైట్ టు ద పాయింట్ రా అని. మళ్ళీ టెన్షన్, సరే బ్రీత్ తీసుకుంది సార్, ఏం లేదు, నా కథలు అయితే నేను చాలా బలంగా తీగలను అని మీకు చెప్పింది చెప్పాను. సర్దార్ గబ్బర్ సింగ్ ఇష్యూలో నేను స్ట్రాంగ్గా హిట్ కొట్టలేకపోయాను స్క్రీన్ మీద, నా కథ కాకపోవటం వల్ల. వెంకీమమ్మ కూడా హిట్ కొట్టిన నాకు తృప్తి లేదు. ఒక వెంకటేష్ గారు నాగ చైతన్య మీద హిట్ అనే పేరేంటి, భారీగా రీసౌండ్ రావాలి కదా, పై జైలుకి వచ్చిన తర్వాత చేస్తున్నాను కదా నేను. సో అక్కడ నాకు అర్థమైంది సార్, ఇంకోటి ఇంటిని నేను మాడిఫై చేయలేను సార్, మేబీ ఆ చేసే వస్తుంది కొన్నాళ్ళకి మెచ్యూరిటీ, నాకు ప్రస్తుతానికి ఏది లేదు సార్, టు బి హానెస్ట్ విత్ యూ. పైగా మేజర్గా నేను చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్నాడు. ఆ మాట ఆయన పట్టుకున్నాను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటి అన్నాడు. ఇలా సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే ఒక బీడీ గరణమూడు గ్యాంగ్ లీడర్, ఒక స్వాగ్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక గోళ, సరే వదిలేసి దాని గురించి డిస్కషన్ ఉంటుంది. దానికి చాలామంది ఉన్నారు, నీకు ఊరికే రైటర్ కదా, నువ్వు ఏదైనా ఓన్ చేసుకుంటావు అని అడిగాను తప్ప నాకు చాలామంది ఉన్నారులే బాబీ దాని గురించి వదిలేసి అన్నారు. అనేసిన తర్వాత దాన్ని ఏంటి ఇంకా అర్థమయ్యి మీకు లేదు అని చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాను. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు, సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్నారు. ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు, ఇలా సినిమా వస్తే నేను చూస్తున్న చిరంజీవి లేడు అన్నావు అని అన్న తర్వాత, ఇంతకు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటయ్యా, ఏం చెప్తుంటాడు అతను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఎప్పుడు చెప్తావు ఆ కథ అన్నారు. అది ఆయన గొప్పతనం. జనరల్గా నేనైతే ఇప్పుడున్న చిన్నపాటి స్థాయిలోనే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే వాడు గంతులేస్తాడు అనుకుంటే, వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన అవకాశం నాకు నచ్చలేదు, నేను ఇంకొక ఆపర్చునిటీతో వస్తాను అంటే, నేను ఇమీడియట్గా వాటితో ఇంత ఎర్లీగా అయితే వాడికి నేను అవకాశం ఇవ్వను. 100% కనీసం ఒక ఆటలు, కనీసం మనిషిగా మనకి ఎక్కడ వచ్చిన ఈగోస్ ఉంటే కోపాలు ఉంటే ఓ నెల 2 నెలలు పుష్ చేస్తామండి. అవునా కలుగుతాం రే తమ్ముడు, కలుగుతాం రా, ఎంత ఎంత గుడ్ ఇంప్రెషన్ ఉన్నా ఏది ఉన్నా సరే, అరే నువ్వు గంత, ఇప్పుడు నా కింద పనిచేసిన చిన్న బాయ్ కూడా ఉన్నాడు, ఆయన పిలిచి అరే నా బ్యానర్లో నువ్వు సినిమా చేయరా అంటే, అది గంత వేస్తాడనే సమ్మర్సాలు వేస్తాడని నా విజువల్ ఉంటే, మీరు ఇచ్చారు బట్ ఇది కాదు, నేను ఒక కత్తో వస్తానంటే ఎలా ఉంటుంది నాకు. సో ఆయన వెళ్ళే ముందు, నువ్వు చెప్తున్న చిరంజీవి ఏం చేస్తాడు చెప్పబోయ, దాని సంగతి చూస్తానన్నా. చెప్తాను సార్, ఒక 20 రోజులు అలా వస్తానన్నా.
కట్ చేస్తే కరెక్ట్ 18వ రోజు మెసేజ్, 2 డేస్ ఉంది నీకు ఇంకా అని చిరంజీవి గారి దగ్గర. బా, సో 20 రోజులు నాకు నా టీంకి అగ్ని పరీక్ష. ఎందుకంటే అది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అని చెప్పి వచ్చా. నా చిరంజీవి అది కాదని, ఇది కాదని తొడగొట్టి వచ్చావు. నీ చిరంజీవి ఎవరైనా ఆయన అడిగారు, అడిగారు 20 రోజుల్లో వస్తాడు మా చిరంజీవి అని. ఇప్పుడు ఖచ్చితంగా మామూలుగానే చూసే చిరంజీవి గారు బోతద్దంతో చూస్తాడుగా 100%. అంటే లూసిఫర్ లాంటి సినిమా బాగుంటుంది కదా మీకుంటే, నువ్వేంటారు బిల్డప్ ఇస్తావు అనే దాంతో బోతద్దో చూసి మనం దొరికేస్తాం. అవును, ఫైనల్గా 20 డేస్ తర్వాత వెళ్ళి ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ఆ ఇంట్రొడక్షన్ ఉండేది, ఓ సముద్రపు దొంగ ఒక వాడెళ్తుంటే అలా తాళ్ళేసి రోపెక్కి అలా ఒక బ్యాచ్. ఫస్ట్ నేను చెప్పిన విజువల్ ఏంటంటే సముద్రం మీద ఒక వాడెళ్తుంది, కోస్టల్ గార్డ్స్ని లాక్ చేసి తీసుకెళ్తున్నారు, సరికేదో ఉంది, వెళ్తుంటే చిన్న పడవలు వచ్చి రోప్స్ అలా పడి బ్యాక్ షాట్ పడితే తడుచుకుంటూ అలా ఎక్కుతున్నాడు. ఇతనితో పాటు ఒక 7 సుబ్బరాజు గారు, ఒక బ్రహ్మాజీ ఇలాంటి ఒక బ్యాచ్ ఎక్కి దూకారు ఆ ప్లాట్ఫామ్ డెక్ మీదకి వెళ్ళి ఫైట్ ఇలా చెప్తున్నప్పుడు ఆయన మెల్లగా కళ్ళు అలా చూస్తూ ఎక్కడో నచ్చింది అనేది అర్థమవుతుంది ఆయనకి. లుంగి గింగి కట్టి చిన్న పిండి అలా అల ముంద మడతీసుకుంటూ చేతిలో నోట్లోంచి ఒక కత్తి తీసి చిన్న మూమెంట్తో డ్యాన్స్ వేసుకుంటూ ఫైట్ చేస్తాడు. ఇలా ఇలా చెప్పుకుంటూ ఫస్ట్ హాఫ్లో ఒక 15 సీన్లు, సెకండ్ హాఫ్లో 10 సీన్లు చెప్పారు. అడ్జస్ట్ చేసి పోగేసి ఒక 50 నిమిషాలు చెప్పగలిగి మధ్యలో ఒక అరగంట తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే, నువ్వు ఏ టైం కంఫర్ట్ అంటే 3:00 అన్నా. ఆయన నాకు మర్యాద ఇస్తూ 3 ఓకే అన్నారు. జనరల్గా ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేసి చిన్న న్యాప్ న్యాప్ టైం, న్యాప్ టైంలో గొల్లం వేసుకున్నాను నేను. ఆయన వింటూ వింటూ మెల్లగా పెద్ద గుడ్లు అలా చిన్న మోదపడతలే. నాకేంటంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను అద్భుతమైన కథ చెప్పాను, కానీ ఆయన పడుకోవడం వల్ల కథ ఎక్కలేదంటే ఎవడో నమ్మడం. నేను కథ చెప్తున్నాను బట్ వలసలు ఇదే. ఇప్పుడు వెళ్ళి నా వైఫ్కి ఏం చెప్పాలి, ఎందుకంటే పాపం తనకి నిద్రలేదు 20 రోజుల నుంచి. తనకి అన్నీ చెప్పాను, ఏ చిరంజీవి గారితో ఇలా లూసిఫర్ వచ్చింది, నేను నో చెప్పు వస్తున్నాను, ఇలా కొత్త కథ చేస్తున్నావు అంటే పాపం ప్రతిదానికి పాపం స్టెప్గా నాకు సపోర్ట్ చేసేది. ఇప్పుడు నేనేం చెప్పాలి, నిద్రపోయాడమ్మా తను ఆయన పడుకున్నారు అందుకే ఎక్కలేదంటే ఏ పోరా వెళ్తారు. వచ్చి బయట నా టీం పోరా గారికి చక్రికి వీళ్ళందరికీ చెప్పాలి నేను బాగా చెప్పానే బాబు ఆయన ఎక్కడో నిద్రపోయారు. ఎక్కడో ఒక 3-4 మినిట్స్ మెల్లగా అలా మూస్తున్నారు, మళ్ళీ కళ్ళు తెరిచి మెల్లగా వాటర్ అది తీసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయిపోయిందిరా బాబు ఈ జీవితంలో, ఇక లేదు లైఫ్ హీరో ఎవరు రాలి, బతుకు పెట్టండి, ఇక చిరంజీవి గారితో నిద్ర అవకాశం ఎక్కలేదు, ఆయన నిద్రపోతాడు, డిస్కనెక్ట్ అయిపోయాడు కథగా అనుకుంటాడు. అయిన తర్వాత పడుకున్నాడు, మెల్లగా లేచారు, సరే అమ్మ అయితే ఒకసారి రన్ త్రూ చేసుకుని రేపు ఎల్లుండి కలుద్దాం అన్నారు. సరే వెళ్తుంటే కరెక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక నిమిషాలు అని కథ మొత్తం రంతులు చేస్తాడు ఆయన. బిగినింగ్ అలా వచ్చాడు, బోటు తాళ్ళేసి అలా ఎక్కారు, ఇలా వెళ్ళారు, ఇలా వెళ్ళారు, ఒక తమ్ముడు క్యారెక్టర్ ఇలా వెళ్ళారు. నేను ఎక్కడైతే కళ్ళు మూసుకున్నారన్నాను ఆ కళ్ళు మూసుకున్న సీన్స్ కూడా చెప్తున్నాడు ఆయన, మొత్తం చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆయన నిద్రపోయాడని చెప్పలేను, వినేశాడు కథ మొత్తం ఆయన మొత్తం. నీకు అవకాశం కూడా పోయి అవకాశం కూడా మొత్తం అయిన తర్వాత ఓకే సరే అయితే రేపు ఉండవు ఆ క్యారెక్టర్ అది నువ్వు అన్న చిరంజీవి క్యారెక్టర్ బాగుంది, మిగతా కథ మాత్రం సోల్ లేదు ఈ సినిమాకి, టు బి హానెస్ట్ విత్ యూ బాబీ అన్నారు. సోల్ లేదు సార్, 20 రోజులు రెడీ చేశాను, మీరు ఓకే అంటే సోల్ క్రియేట్ చేస్తాను బా. సరే అయితే ఆలోచిద్దాం, క్యారెక్టర్ అది బాగుంది అన్నారు. ఓ వెళ్ళిపోయి